హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరీ ఫ్రెండ్స్ మనల్ని చాలా రోజుల నుంచి టూ ట్వంటీ ఎఫ్కి హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ వైరింగ్ ఇట్ చేయినా అని చెప్పేసి అడిగారు మీ అందరు తెలిసిందే బీఎస్ ఫోర్ వచ్చిన తర్వాత హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ తీయేసిన సంగతి మీ అందరు తెలిసిందే దానివల్ల ఏంటంటే ముందర ఈ పార్కింగ్ లైట్స్ అనేది డైరెక్ట్గా వెళ్తాయి బండి స్టార్ట్ చేసిన తర్వాత హెడ్లైట్ కానీ డైరెక్ట్గా కలగద్ది మనకి ముందర మీటర్ల లైట్లో లైట్ కానీ డైరెక్ట్గా కలగద్ది వెనకాల డేంజర్ లైట్ కానీ డైరెక్ట్గా ఎలుగుతుంటుంది ఇవన్నీ డైరెక్ట్గా కలుగుతాయి మన బండికి చూసుకుంటే కిక్కి రాట్లేదు కిక్కి రాట్లేదు అవ్వలేదు అంటే అర్లీ మార్నింగ్ అనేది మనం కంపల్సరీగా బండి స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తున్నాయి చూడండి దీనికి కానీ బ్యాటరీ అనేది పోయింది ఓకేనా మనం ఈ బండి అనే కాదు ఆర్ఎస్ టు చూసుకున్నా ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూసుకున్నా ఈ ఆల్మోస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి మన ప్రజెంట్ టూ ట్వంటీ ఎఫ్కి ఎడ్లైట్ ఆన్ ఉండాల స్విచ్ అనేది ఎలా బిగించాలి వైరింగ్ ఇట్ అనేది ఎలా ఉంటుంది ఎంత కాస్ట్ ఏందని మీకు చెప్తాను ఓకే భయ్యా ఇది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ నాన్ ఏబిఎస్ బైక్ ఇది మనకి ఏబిఎస్ మారిస్తే తర్వాత ఏబిఎస్ కానీ మారితే తర్వాత అనేది దానికి సంబంధించిన వీడియో తీసుకొస్తే మనం ప్రెజెంట్ ఏంటంటే ఈ స్విచ్ అనేది ఓపెన్ చేసుకోవాలి చేసుకోవాలిపోయా స్విచ్ ఓపెన్ చేస్తే స్విచ్ కింద రెండు స్క్రూస్ ఉంటాయి అది అనేది ఓపెన్ చేయాలి లోపల వైరింగ్ ఇట్ అనేది ఎక్కేయాలి కాబట్టి ఇక్కడ లోపల ఉంటుంది వైరింగ్ గీట్ దానికోసం ఈ ట్యాంక్ అనేది అడ్డం ఉంది కాబట్టి ట్యాంక్ గానీ ఓపెన్ చేసుకుంటే వెనకాల డేంజర్ లైట్ వైరింగ్ లాక్ దానికి కానీ బాగుంటుంది దానికోసంగా రెండు సీట్స్ ఓపెన్ చేయండి సీట్లు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వైరింగ్ లాక్కోవచ్చు మనం సీట్లు ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసినట్టు ఈ డోర్కి అక్కడ డోర్ లాక్స్ ఉంటాయి అదే కేబుల్స్ ఉంటాయి ఇక్కడ ట్యాంక్ సంబంధించిన బోల్ట్ ఉంటుంది ఓపెన్ చేయండి పెట్రోల్ పంప్ తీసుకోండి ఈ డోర్ అనేది పక్క లాగా ఎందుకంటే అటుపక్క డోర్ తీస్తున్నాం కాబట్టి ఇటుపక్క డోర్ అనేది సో సైడ్ లాగా ఓకే ఈ లాప్ ఓపెన్ లోపల దీనికి ఏమేమి సామాన్ కావాలనేది మీకు చూపిస్తాను భయ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి టూ ట్వంటీ ఎఫ్ నాన్ ఏబిఎస్ వైరింగ్ కిట్ అండ్ హెడ్లైట్ స్విచ్ మీకు ఏ పార్ట్ నెంబర్ యూస్ చేయాలి ఏంటనేది నేను చెప్తాను మీరు నా నాకు నుంచి కొనుక్కోవచ్చు ఈ వైరింగ్ కిట్ అనేది బుక్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఈ పార్ట్ నెంబర్ తెచ్చుకోవాలా డిటి ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ మనకి ఐదు వందల యాభై మూడు రూపాయలు ఎంఆర్పి ఉంది భయ్య ఈ స్విచ్ అనేది మీరు ఈ వైరింగ్ గిట్ బుక్ చేస్తే ఈ స్విచ్ పార్ట్ నెంబరే వాడాలి ఏరే పార్ట్ నెంబర్ అనేది వాడకూడదు టోటల్ కానీ చూసుకుంటే మనకి స్విచ్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి సెల్ఫ్ స్టార్ట్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ పార్కింగ్ ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది మనకి కానీ చూసుకుంటే నైన్ పిన్ జాక్ ఒకటి టూ పిన్ వాటర్ ప్రూఫ్ ఒకటి ఉంటుంది ఓకేనా మీకు గుర్తు కోసం చెప్తున్నాను ఓకేనా ఇది స్విచ్ చూసుకుంటే మీరు కంపల్సరికి పార్ట్ నెంబర్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఈ వైరింగ్ ఇటు సూట్ అవ్వాలంటే మాత్రం ఆ పార్ట్ నెంబర్ మీరు తెచ్చుకోవాలి ఇంకా టోటల్గానే చూసుకుంటే మనకి టూ ట్వంటీ ఎఫ్ నాన్ ఏబిఎస్ వైరింగ్ గిట్ బ్యా ఇది ఓకేనా ఈ వైరింగ్ గిట్ ఓపెన్ చేసుకుంటే ఒకటి డేంజర్ లైట్ లైట్ వెనకాల బ్యాక్ డేంజర్ లైట్ ఉంది కదా దానికి సంబంధించిన వైరింగ్ ఈ వైరింగ్ అనేది ఎక్కడ లాగాలి చెప్తాను తర్వాత ఒక చిన్న వైర్ ఉంది ఈ వైర్ అనేది మనం మీటర్ సంబంధించిన లైటింగ్ ఆగాలంటే ఈ వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఆ వైర్ కోసం ఒక వైర్ కట్ చేయాల్సి వస్తుంది టోటల్గా చూసుకుంటే మనకి టూ ట్వంటీ ఎఫ్ వైరింగ్ కిట్ ఇది భయ్య హెడ్లెట్ ఆన్ స్విచ్ వైరింగ్ కిట్ ఓకేనా ఇది ఈ వైరింగ్ కిట్ గాన మీకు బుక్ చేసి తెప్పించుకున్నప్పుడు లోపల పిన్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదని చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు బండి కేసేటప్పుడు ఓకేనా ఈ వైరింగ్ ఇటు ఈ స్విచ్ ఇవన్నీ ఎక్కడ కొనుక్కోవాలి ఏంది అనుకుంటే మీరు కాడే బుక్ చేసుకోవచ్చు పోయి మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనబడుతుంది కదా ఈ నెంబర్కి అనేది మీరు మెసేజ్ పెడితే దీనికి కాస్ట్ ఎంత పడుద్ది స్విచ్ కాస్ట్ ఎంత పడుతుంది వైరింగ్ ఇటు కాస్ట్ ఎంత పడుతుంది మొత్తం కిట్ ఎంత పడుతుందో చెప్తాను ఇప్పుడు మీకు ఇది ఈ వాట్సాప్ నెంబర్ అనేది మీకు వదులుతున్నాను కదా ఈ వైరింగ్ సంబంధించిన డీటెయిల్స్ వరకే ఈ వాట్సాప్ నెంబర్ అనేది పెడుతుంది ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఈ స్విచ్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే మాత్రం ఈ వాట్సాప్ నంబర్ అనేది యూజ్ అవ్వద్ది ఓకేనా అది భయా ఇప్పుడు టోటల్గా మనం హెడ్లైట్ స్విచ్ అనేది బైక్ బిగించుకున్నాం తర్వాత వైరింగ్ ఇట్ అనేది ఎలా బిగించాలి అని చూస్తే మనం ముందుగా స్విచ్ అనేది ఫిట్ చేసుకుందాం ఇప్పుడు స్విచ్ ఫిట్ చేయాలంటే ఏం లేదు మనకి ఏం చేంజింగ్ ఉండదు పోయా టోటల్గా చూసుకుంటే మన బండి కొన్ని స్విచ్ అనేది ఎలా ఉంటుంది ఇది కానీ అలాగే ఉంటుంది జస్ట్ ఒకటి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వరకు ఎక్స్ట్రా ఉంటుంది అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ స్విచ్ స్కూల్ అనేది కింద ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఎలా అయితే ఓపెన్ చేస్తారో అలాగే బిగించండి ఏం మార్పులు సేర్పులు అయితే ఏమి సేమ్ ఓకే నేను కానీ బిగిచ్చేసాను ఇప్పుడు బిగించిన తర్వాత మనకి వైరింగ్ అనేది ఇక్కడికి వస్తుంది దీంట్లో కానీ చూసుకుంటే మనకి పాత వైరింగ్ అయితే ఏ ప్లేస్ నుంచి ఉందో మనం లాక్కున్న వైరింగ్ అని అదే ప్లేస్ నుంచి లాక్కోండి ఎందుకంటే ఒరిజినాలిటీగా ఉంటుంది మనకి హ్యాండిల్ తిప్పినప్పుడు తగలకుండా ఉంటుంది ఇప్పుడు మనకి పాత వైరింగ్ అనేది ఆడుకుంది ఎక్కడి నుంచి ఉంది ఇప్పుడు కంపల్సరిగా భయ ఈ క్లిప్స్ అనేది ఉన్నాయి కదా ఈ క్లిప్స్ అనేది ఈ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే మళ్ళీ వైరింగ్ ఇట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఎలా ఉందో మళ్ళీ మీరు వైరింగ్ ఇట్టేసిన తర్వాత అదే పొజిషన్లో పెట్టండి ఎందుకంటే మనకి ఒరిజినాలిటీగా ఉంటుంది ట్యాంక్కి తగలకుండా ఉంటుంది ముందర ఫోర్కి తగలకుండా ఉంటుంది మనకి వైరింగ్ ఇట్ అనేది సేఫ్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక క్లిప్ ఉంది ఓకేనా ఇది క్లాత్ క్లారిటీస్ పక్కన పెడదాం ఏడో ఒకటి ఉంది ఏడో ఒకటి ఏడో ఒకటి ఉంది వైరింగ్ ఇట్ అని దీంట్లో ఉన్నాయి ఏడొకటి ఉంది ఏడొకటి ఉంది ఇలా ఉంది నీట్గా ఇదే పొజిషన్ మనం వైరింగ్ ఇటు బిగుస్తుంది కానీ అదే విధంగా సర్దుకోవాలి అని నేను చెప్తున్నాను ఇప్పుడు ఓకే ఇప్పుడైతే మనం ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్లో తీసిన వైరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ను, ఇలా ను, వచ్చింది ఇది రైట్ హ్యాండ్స్ వచ్చి కదా ఇలా వచ్చింది ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్లో బిగించుకున్న స్విచ్ కానీ మనం పాత స్విచ్ అనేది అక్కడి నుంచి తీసి కొత్త స్విచ్ కానీ అదే ప్లేస్లో నుంచి వైరింగ్ లాక్కుందాం మీరు వైరింగ్ ఇటు బుక్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ జాక్స్ అనేది చెక్ చేసుకోవాలి భయా ఎందుకంటే ఇది నాన్ ఏబిఎస్ కాబట్టి రెండు జాక్లు ఉన్నాయి రేపు ఏబిఎస్ కానీ చేంజ్ అయితే మీరు కంపల్సరీగా దాని అనేది ఈ కంపల్సరీగా ఈ వైరింగ్ ఇట్ బుక్ చేసినప్పుడు కానీ దీని అనేది స్క్రీన్షాట్ అనేది పక్కాగా పంపియాలి అక్కడ రెండు జాకులు ఉన్నాయి మూడు జాకులు ఉన్నాయని చెప్పేసి మీరు ట్యాంక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అట్లా లాక్కుని ఇది అనేది పూట తీసినా కానీ పంపిస్తే మీకు ఆ వైరింగ్ ఇట్ అనేది నేను కన్ఫామ్ చేసుకుంటాను ఇప్పుడు మనం ఈ జాక్ అనేది తీసేసి మనం కొత్త స్విచ్ జాక్ అనేది లిస్ట్ అలాగే లాగేద్దాం చూడండి అలాగే అలాగేసాను దీనికి సంబంధించిన పాస్ ఉచిత తీసి పక్కన పడేసాను పని అయిపోయింది అంతా మనకి అవసరం లేదు కాబట్టి ఓకే ఇప్పుడు టోటల్గా మనం తెచ్చుకున్న వైరింగ్ గిట్ అనేది లాక్ కోల్ ఈ వైరింగ్ గిట్ అనేది చూసుకుంటే మనకి మనకి ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే నాలుగు జాకులు వస్తాయి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రెండు జాకులు వస్తాయి ఇప్పుడు ఈ వైరింగ్ ఇటు ఒక ఈజీగా లాక్కోవచ్చు అంటే ఈ ఎడ్లెట్ రౌండ్ తిరగాలి రౌండ్ తిరగాలంటే మనకి ఏం లేదు ఎక్కడి నుంచి లాగాలని కష్టం మనం బండి ముందరకు ముందరకెళ్ళిన తర్వాత ఇచ్చోండి మనకి లెఫ్ట్ సైడ్లో నాలుగు జాకులు ఉన్నది రైట్ సైడ్లో వచ్చి రెండు జాకులు ఉండి ఈ విధంగా లోపలికి ఎత్తుకోండి అంటే మనకి చెప్తున్నాను బండికి కాదు మనకి రైట్ సైడ్లో రెండు జాకు లెఫ్ట్ సైడ్లో నాలుగు జాకులు ఉండగా లోపల నెట్టుకునేసి లోపల నెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడికి లాక్కోండి ఓకేనా ఇక్కడికి రావాలి వైరింగ్ అనేది చూడండి ఇలా అనేది పైకి లాక్కోండి ఇటువక కానీ ఇదే విధంగా పైకి లాక్కోండి చూడండి లెఫ్ట్ సైడ్ రెండు జాకులు వచ్చాయి రైట్ సైడ్ నాలుగు జాకులు వచ్చాయి ఓకేనా ఈ విధంగా ఉంటుంది కింద మనకి నెంబర్ ప్లేట్ పైనుంచి ఈ విధంగా వస్తుంది మనకి అందరూ ఫోర్కి అడ్డం పడకుండా వైరింగ్ అనేది కిందకి జారకుండా వైరింగ్ డ్యామేజ్ రాకుండా ఫోర్క్లో నలిపి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను ఎలా అయితే లాగానో మీరు కానీ అలాగే లాక్కండి చాలా సింపుల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏం ప్రాబ్లం లేకుండా ఓకే ఇప్పుడు ఈ వైరింగ్ ఇట్ అనేది ఇక్కడికి ఇది వచ్చింది ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే ఈ నాలుగు జాక్లు అనేది రైట్ సైడ్కి వచ్చింది మీరు ఒక రెండు ట్యాగ్లు కొనుక్కోవచ్చుకోవాలి బయ్య సపరేట్గా ఒక ఫోర్ రూపీస్ పెట్టి ఈ ట్యాగ్స్ అనేది ఎక్కడ యూస్ చేయాలి చెప్తాను అంటే యూస్ చేయ పర్లేదు యూస్ చేస్తే మనకి స్టాండర్డ్గా వైరింగ్ ఇట్ అనేది కదలకుండా ఉంటుంది నేను ఇక్కడ ఒక ట్యాగ్ యూస్ చేస్తాను ఇటు ఒక ట్యాగ్ యూస్ చేస్తాను ఈ ట్యాగ్స్ అనేది యూస్ చేసి మీకు ఎక్కడ యూస్ చేస్తాను చూపిస్తాను చేస్తాను చూడండి ఇక్కడ లోపల ఇక్కడ ఒకటి వైరింగ్ ఇట్ కథకం లాగి ఆడేసాను మనకి వైరింగ్ ఇటు కదలకుండా మళ్ళీ కిందకి జారి గలీజ్ కాబడకుండా అక్కడ ఒకటి లాగి ఆడేసాను చెక్ చేసుకోండి ఎక్కడ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనం అదే విధంగా బండికి లెఫ్ట్ సైడ్ కానీ మరొకటి వేసాం చూడండి ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇక్కడ వేసాం ఓకేనా ఇలా అనేది వైరింగ్ గిట్ వస్తుంది మరి అదే విధంగా లెఫ్ట్ సైడ్ కానీ మరొక ట్యాగ్ వేసాం ఇక్కడ లోపల వేసాం కరెక్ట్గా కొద్దిగా వైరింగ్ గిట్ అనేది ఫిట్ చేసుకొని తర్వాత వేసుకోండి లాస్ట్లోనే వేసుకోవచ్చు ఈ వైరింగ్ జాక్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత లాస్ట్లోనే వేసుకోవచ్చు నేను ఇప్పుడే వేసాను మీకు చూపించాను కోసంగా నీట్గా కనబడద్దని అని ఇప్పుడు అనేది ఇచ్చేసాం మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వైరింగ్ అనేది మనం ఇందాక లాగే చూపించాయి ఇలా నెంబర్ ప్లేట్ మధ్యలో నుంచి రావాలి అని చెప్పేసి ఎందుకంటే మనకి బండికి ఫోర్కి తగలకుండా వైరింగ్ ఇది నలగకుండా ఉంటుంది కాబట్టి నేను నేను చెప్పానంటే మీ సేఫ్టీ గురించి ఆలోచించి చెప్తాను అందుకని చెప్పేసి మీరు వైరింగ్ అనేది ఈ విధంగా లాక్కోండి ఓకే భయ్య ఇప్పుడు టోటల్గా మనం బిగించుకున్న రైట్ హ్యాండ్ స్విచ్ వైర్ జాక్స్ అనేది ఎక్కడ ఉందో ఎతకండి ఇది నైన్ పిన్ జాక్ ఒకటి టూ పిన్ వాటర్ ప్రూఫ్ జాక్ ఒకటి ఈ నైన్ పిన్ జాక్ లోపల చెక్ చేసుకోండి పిన్స్ మీకు ఇందాక చెప్పినట్టుగా ఇలా టైట్ ఎక్కితే మాత్రం ఎక్కి బాపండి కంపల్సరిగా ఏదో ఒక పిన్ రాంగ్ ఉంటుంది ఆ పిన్ అనేది కరెక్ట్ గా సరి చేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా టైట్ గా మాత్రం బాపండి ఏదో ఒకటి కొద్దిగా అడ్జస్ట్ చేస్తాను అన్ని పిన్స్ అనేది అడ్జస్ట్ చేస్తాను కొద్దిగా క్రాస్ అయితే లేదు లైట్గా ఉంది లైట్గా ఉన్నా సరే ఒకసారి జాక్ అనేది దూరడం కొద్దిగా కష్టమైపోద్ది అటువంటి వల్ల మీరు టైట్గా చేశారంటే మీకు ఏదో ఒక పవర్ కట్ అయిపోద్ది భయ్య ఏదో ఒక లైట్ అనేది రాదు ఈ విధంగా ఫ్రీగా ఎక్కాలి ఒకేనా ఫ్రీగా ఎక్కితే ఆల్మోస్ట్ అన్ని లైటింగ్స్ అనేది పడతాయి తర్వాత చూసుకుంటే ఈ వాటర్ ప్రూఫ్ జాక్ అనేది సేమ్ టు సేమ్ అలాగే కలిపి ఏం మార్పు ఉండదు దీంట్లో అలాగే ఇచ్చేసింది ఆ జాక్ అనేది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం వైరింగ్ గిట్లో సిక్స్ పిన్ జాక్ ఒకటి ఉంది అదేవిధంగా మనం తెచ్చుకున్న ఎక్స్ట్రా వైరింగ్ గిట్లో కానీ సిక్స్ పిన్ జాక్ ఉంది అంటే మనం పాత్ స్విచ్ రిమూవ్ చేస్తాను రైట్ సైడ్ స్విచ్ ఆ జాక్ అనేది ఉంది ఆ జాక్కి జాక్ కలిపిండి ఇంకా టోటల్గా చూసుకుంటే ఇక్కడ ఫోర్ పిన్ జాక్ ఒకటి ఉంది మన బైక్లో కానీ ఎక్కడ హెడ్లైట్కి సంబంధించిన ఫోర్ పిన్ జాక్ ఉంది ఇక్కడ ఫీమేల్కి మెయిల్ కలిపిండి అదేవిధంగా ఆ మెయిల్కి ఫీమేల్ కలిపిండి మన బండికి ఓకేనా ఈ విధంగా అనేది కలిపేసింది ఇప్పుడు దీని అనేది కలిపేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడనే దీన్ని ప్యాకింగ్ చేసింది ఎందుకంటే ఇటు పక్క పని అయితే ఏం లేదు కాబట్టి నీట్గా వైర్స్ అన్ని కరెక్ట్గా పట్టుకొని ఈ బూట్ అనేది కరెక్ట్గా దానిలో ఎక్కించండి ఎందుకంటే రేపు నుంచి లోపల నుంచి చూసినా సరే మనకి బండి గలీజ్గా అనిపికుండా నీట్గా ఉండాలి చూసేదానికి ఆ విధంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని దాని మీద ఆ క్లాంప్ ఉంది కదా ఆ క్లాంప్ అనేది కదా దాని మీద పెట్టేస్తే మనకి చూసేదానికి నీట్గా ఉంటుంది అంటే బండ్లో ఏం చేయలేదు ఒరిజినాలిటీగా ఉంది బైక్ అనేటిగా గలీజ్ లేకుండా ఉంటుంది మనకి హ్యాండ్లకి ఎయిడ్లకి తగలకుండా ఉంటుంది ఓకే భయ్య ఇప్పుడు రైట్ సైడ్ అయితే అయిపోయింది మనకి రైట్ సైడ్ అయితే ఇంకా ఎలాంటి పని అయితే లేదు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ చూసుకుంటే మనకి చాలా ప్రాసెస్ ఉంది చాలా ప్రాసెస్ అంటే ఏం లేదు చిన్న ప్రాసెస్ పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు దీనికి కానీ ఈ బూట్ అనేది బయట లాగండి ఎక్కడైతే మనం డేంజర్ లైట్ కనెక్షన్ ఒక వైర్ క్లిప్ దోపాలి అదేవిధంగా మీటర్ వైర్కి సంబంధించిన ఒక వైర్ అనేది కట్ చేయాలి అని చూపిస్తాను మీకు ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్విచ్లో ఈ జాక్ అనేది తెచ్చుకున్నాం కదా ఈ రెడ్ కలర్ జాక్ అనేది ఓపెన్ చేయండి ఈ రెడ్ కలర్ జాక్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే మనం బండికి లెఫ్ట్ సైడ్ బిగించుకున్నాం కదా హెడ్ లైట్ అంటే ఇండికేటర్ స్విచ్ సంబంధించింది ఆ జాక్ అనేది దీంట్లో ఫీమేల్కి మెయిల్ అనేది బాయ్ ఎక్కడ కానీ క్లిప్స్ అనేది ఫ్రీగా ఎక్కడిగా చూడండి టైట్గా ఎక్కితే మాత్రం ఎక్కడ ఎక్కి ఎక్కి బాపండి తర్వాత ఇక్కడ దీనికున్న ఫీమేల్కి ఈ మెయిల్ అనేది కలిపేసేయండి ఓకేనా ఈ ఫీమేల్కి మెయిల్ కలిపిండి ఓకే ఇప్పుడు ఇక్కడికైతే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ సంబంధించి అయిపోయి అయిపోయింది ఇక మిగిలినది ఈ ఒక్క జాగ మిగిలింది ఉంది అదేవిధంగా దీంట్లో ఒక చిన్న వైర్ ఉంది మనకి నెక్స్ట్ దాన్ని చూసుకుంటే ఒక లైట్ వైరింగ్ గిట్ ఉంది ఓకేనా ఈ వైర్ అనేది మనకి బండి వెనకాల నుంచి ముందర దాకా లాక్కొద్దాం భయా ప్రతి వీడియోలో మీకు చూపిడమే దాన్ని ఒకసారి లాగేసే తర్వాత అనేది కనెక్షన్ ఎలా వేయాలో చూపిస్తాను అదేవిధంగా ఈ మీటర్ లైట్ వైర్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి నేను డెంజ్ లైట్ సంబంధించిన వైరింగ్ అనేది లాగేస్తాను వైరింగ్ లాగినప్పుడు పర్ఫెక్ట్గా లాక్కోండిపోయా సీట్ కింద పడిన నలిగిపోకుండా ఇలా ట్యాక్స్ మధ్యలో నుంచి ఇలా నీట్గా లాక్కోండి ఏమో అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ లైట్ టైం పడుతుంది నీట్గా ఈ విధంగా లాక్కండి బండి గలీజ్గా కనబడిపోతుంది నీట్గా లాక్కోండి బండి కాస్ట్లీ బైక్ కాబట్టి నీట్గా లాక్కోండి సేఫ్గా ఉంటుంది ఇప్పుడైనా లాగేసాం లాగేసిన తర్వాత టోటల్గా అయితే వైర్ అయితే ఇక్కడికి వచ్చింది భయ్య ఓకేనా ఇక్కడికి వచ్చింది వైర్ అయితే ఇప్పుడైతే దీని తర్వాత దీని సబ్జెక్ట్ తర్వాత చూద్దాం ముందు వెనకాల సంబంధించిన కనెక్షన్ ఇచ్చేసి తర్వాత ఈ ముందర కనెక్షన్ ఎలా వేయాలి అదేవిధంగా మన చేతిలో ఉన్న ఈ చిన్న మొక్క అనేది దేనికి ఇవ్వాలి ఏంది అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యే రూపంలో చెప్తాను భయ్య ఇప్పుడు ఈ వెనకాల ఈ జాక్ ఉంది కదా వెనకాల డేంజర్ లైట్ సంబంధించిన జాకు ఈ త్రీపిన్ జాక్ అనేది దీని కానీ ఇది సింపుల్ ఏం కష్టం లేదు ఓన్లీ జస్ట్ దోపుకోవడం తీయడం పెట్టడం అంతే ఇంకేం పని ఇలా ఏం దోపేసామా ఇలా కొద్దిగా మెల్లగా మడత పెట్టండి ఎందుకంటే ఒకసారి వైర్ డ్యామేజ్ వస్తే ఇలా గట్టిగా కాకుండా కొద్దిగా మెల్లగా మడతబెట్టి ఇలా అనేది బూట్ అనేది దీని లోబులకి అనేది ఇలా ఎక్కిచ్చేసి ఈ క్లాంప్ అనేది దీని మీద ప్రెస్ చేసింది ఇంకో క్లాంప్ కానీ దీని మీద ప్రెస్ చేసి వైర్లు అనేది లూజ్ కాంటాక్ట్ రాకుండా సేఫ్గా ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే ఓకే ఇప్పుడు వెనకాల డేంజర్ లైట్ సంబంధించి అయిపోయింది ఇంకా నెక్స్ట్గా చేసుకుంటే టోటల్గా ఇక్కడ మనకి డేంజర్ లైట్ కనెక్షన్ అనేది ఇవ్వాలి ఓకేనా మన బ్యాక్ నుంచి లాక్కొచ్చున్నాం కదా డేంజర్ లైట్లది ఆ క్లిప్ అనేది దీంట్లో దోపేసేయండి ఓకే భయ్య ఇప్పుడు చాలా వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకొకటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఒక్క వైర్ మాత్రం కనెక్షన్ చేయాలి ఈ ఒక్క వైర్ కనెక్షన్ అనేది దీన్ని కానీ దీంట్లో కానీ దోపండి ఇక్కడ చూసుకుంటే రెండు సాకెట్స్ ఉంటాయి లోపల ఒక దాంట్లో దీన్ని దోపేసి ఇలా అనేసి ఇప్పుడు టోటల్గా ఈ వైర్ కోసంగా ఒక వైర్ కట్ చేయాలి పోయా మీరు కట్ చేస్తారా లేదా అనేది డిసైడ్ అవ్వండి ఎందుకంటే మీటర్ లైట్ ఆఫ్ అవ్వాలి అనుకుంటే ఈ ఒక్క వైర్ కోసంగా ఒక్క వైర్ కట్ చేయాలి ఏ వైర్ కట్ చేయాలి అని చూపిస్తుండీ ఇది మీటర్ సంబంధించిన జాకు ఇది వైరింగ్ కిట్ ఓకేనా మీరు అర్థం చేసుకుని ఇది వైరింగ్ కిట్లోకి వెళ్ళింది ఇది వచ్చేసి మీటర్ లాంటించి ఇలా వచ్చింది ఓకేనా మీరు అనేది పవర్ అనేది మీటర్లో పంపేయాలి భయ ఈ జాకెట్ చూసారా ఈ ప్రెస్సింగ్ క్లిప్ అనేది పైన ఉంది దీని ఏం చేస్తారంటే ఈ క్లిప్ అనేది తిప్పండి బ్యాక్ సైడ్ తిప్పండి ఓకేనా ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ తిప్పండి తిప్పిన తర్వాత ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి రెండు మూడో వైర్ ఓకేనా ఒకటి రెండు మూడో వైరు ఈ వైర్ అనేది కట్ చేయాలి భయ్యా ఓకేనా ఈ వైర్ అనేది కట్ చేస్తే పవర్ అనేది లోపల పోవాలి అర్థమైంది కదా ఒకటి రెండు మూడో వైర్ కట్ చేసి పవర్ అనేది మీటర్లోకి వెళ్ళేట్టుగా మీరు సెట్ చేసుకోవాలి ఆ ఒక్క వైర్ ఉంది కదా ఆ వైర్ స్లీవ్ అనేది నా అక్కడ అయితే కస్టమర్ వైర్ పర్మిషన్ కట్ చేసే పర్మిషన్ లేదు కాబట్టి నేను మీటర్ సంబంధించిన వైరింగ్ అనేది నేను ఈయడం లేదు మీరు కావాలంటే ఇచ్చుకోండి నేను ప్రెజెంట్ అయితే ఈ ఒక్క వైర్ అనేది పక్కన పెడేస్తాను ఇప్పుడు టోటల్గా మనం వైర్లు అయితే లాగేసాం నీట్గా అయితే సర్దేసాం మనకి బండికి ఫోర్కి ఎక్కడ ఏ ఒక్క వైర్ తగలకుండా ఈ విధంగా నీట్గా లాక్కొని ఇలా క్లాంప్లో వేసి ఫ్రెష్గా నీట్గా చేసుకొని పోయా జస్ట్ టైం వేస్ట్ అయినా మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసేది కాదు కాబట్టి నీట్గా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి ముందర ఉన్న వైరింగ్ ఇడిగా చెక్ చేసుకోండి బైక్ ఫోర్ కేలుతున్నామని చూసుకోండి చూసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ ఈ ముందర సంబంధించిన పని అయితే అయిపోయింది ఇంకా మీరు సీటు డ్రైవర్ ట్యాంక్ యూ అన్ని అంటే బిగించుకోండి నేను ప్రెజెంట్ అయితే మీకు చెక్ చేసి లైటింగ్ చూపిస్తే తర్వాత మెల్లగా నేను అనేది బిగించుకుంటాను భయ్య ఓకే ఫస్ట్ చూడండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అనేది ఆన్ చేశాను ఈ కీ ఆన్ చేసిన మనకి మీటర్లో లైట్ వస్తుంది మీటర్లో లైట్ కన సంబంధించిన వైర్ కనెక్షన్ అనేది మనం కట్ చేసి ఇయలేదు కాబట్టి మనకి మీటర్లో సంబంధించిన లైట్ అనేది వెలుగుతుంది మీరు కావాలంటే ఈ వైర్ కట్ చేసి నాకు చెప్పాను కదా ఆ కనెక్షన్ ఇస్తే మీకు మీటర్ లైట్ కానీ ఆఫ్ అయిపోద్ది మనకి పార్కింగ్ చేసినప్పుడు మీటర్ లైట్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండ్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా మనకి అట్లైట్ వేస్తే ఏంటంటే కీ ఆన్ చేయంగానే ముందర ముందర పార్కింగ్ లైట్ రావడం లేదు మనకి ఓన్లీ ఈ మీటర్లో లైట్ వస్తుంది వైర్ కట్ చేయలేదు కాబట్టి చూడండి నేను బండి అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు బండి స్టార్టింగ్లో పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేయండి ముందర కానీ మీరు మామూలు హెడ్లైట్ స్విచ్లో వైర్లు హెడ్లైట్ స్విచ్లో లైట్లు రావడం లేదు అదేవిధంగా ముందర పార్కింగ్ బల్బ్స్ రావడం లేదు హెడ్లైట్ బల్బు రావడం లేదు అదేవిధంగా వెనకాల డేంజర్ లైట్ బల్బ్ కానీ రావడం లేదు ఇంకా మనం ఫస్ట్ మనం పార్కింగ్ చెక్ చేద్దాం పార్కింగ్ చేసి స్విచ్లో లైట్లు వస్తున్నాయా లేదు చూద్దాం చూడండి మనకి స్విచ్లో కానీ ఎల్ఈడీ లైట్ వస్తున్నాయి సేమ్ కలరే ఉంది మనకి లెఫ్ట్ సైడ్ ఏ కలర్ ఉందో రైట్ సైడ్ కానీ అదే కలర్ లైటింగ్ అనేది వస్తుంది ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సేమ్ కలర్ లైటింగ్ వస్తుంది కాబట్టి మనకి డిస్ప్లే ఏ కలర్ ఉందో దీంట్లో కానీ అదే కలర్ ఉంది మనం పార్కింగ్ అనేది ముందర చెక్ చేస్తాం ముందర పార్కింగ్ కానీ వస్తుంది ఓకేనా ఆన్ అండ్ ఆఫ్ కానీ ఆన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆన్ ఓకే ఇప్పుడు మనం పార్కింగ్ చేస్తాం కానీ పార్కింగ్ చేసిన టైంలో వెనకాల డేంజర్ వస్తుందా లేదా వెనకాల డేంజర్ కానీ వస్తుంది భయ్యా మనం మీటర్ లైట్ కానీ కనెక్షన్ ఇచ్చుకోండి లైట్ కానీ ఇప్పుడే మనం పార్కింగ్ చేసిన తర్వాత మీటర్ లైట్ వచ్చి ఉంటుంది మనకి కస్టమర్ గార్డు పర్మిషన్ లేదు కాబట్టి అందువల్ల వైర్ అనేది కట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం లైట్ వేద్దాం భయా ఇప్పుడు పార్కింగ్ అనేది చెక్ చేసాం పార్కింగ్ చెక్ చేసిన తర్వాత లైట్ ఓకేనా లైట్ కానీ మనకి ఆన్ అవుతుంది ఐబీము ఐబీమ్ బీము లో బీమ్ ఐబీఎం లోబీమ్ ఐబీమ్ లోబీమ్ మనకి మీటర్లో కానీ మీకు ఐబీఎం లోబిం ఒకసారి చెక్ చేసుకోండి మీటర్లో కానీ ఐబీఎం లోబీమ్ కానీ వస్తుంది టోటల్గా మనం అట్లైట్ ఆప్ చేస్తే ఎడ్లైట్ అనేది ఆగిపోతుంది మళ్ళీ ఐబీమ్ ఐబియ్యం లోబీమ్ అవుతుంది ఓకే మనం టోటల్గా ఒకసారి బండి అనేది స్టాప్ చేద్దాం బండి స్టాప్ చేసే తర్వాత అనేది డైరెక్ట్గా హెడ్లైట్ ఆన్లో పెట్టి స్టార్ట్ చేద్దాం ఒకసారి ఏమవుతుంది చూద్దాం చూడండి మనకి ఇంజిన్ ఆడకొని చేస్తుంది ఇప్పుడు ఎడ్లైట్లు ఆన్లో పెట్టి మనం స్టార్ట్ చేయగానే బండి స్టార్ట్ అవ్వగానే ముందర ఎడ్లైట్ కానీ ఆటోమేటిక్గా వచ్చింది అదే మయ్యా టోటల్గా మనకి ఏంటంటే ఈ హెడ్లైట్ అనేది డైరెక్ట్గా ఎలగడం వల్ల ఏంటంటే ఈ బిఎస్ ఫోర్ హెడ్లైట్ సంబంధించిన స్విచ్ చేసుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది పెరగద్ది ఎందుకంటే మనకున్న బండికి కిక్ అనేది లేదు కాబట్టి తొందరగా మనకి బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తుంటాం కాబట్టి అందుకని మనకి బ్యాటరీ అనేది లైఫ్ రావాలి కాబట్టి లేకపోతే హెడ్లైట్ బల్బు అనేది లైఫ్ రావాలి కాబట్టి మనం అనేది దాన్ని కట్ చేస్తాం కంపల్సరీగా ఈ ఒక్క వేరు కానీ కనెక్షన్ అనేది మీరు ఇచ్చుకోండి నా అక్కడ కస్టమర్ పర్మిషన్ లేదు కాబట్టి నా వైర్ అనేది కట్ చేయలేదు మీరు మీటర్ సంబంధించిన వైర్ కానీ మీరు అనేది ఇచ్చేసింది మీకు ఏమైనా ఈ స్విచ్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ వెళ్తాను కదా ఆ నెంబర్ అది మీరు మెసేజ్ చేస్తే మీకు దాని స్విచ్ కాస్ట్ ఎంత ఏందని చెప్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్ ఓన్లీ స్విచ్ స్విచ్ల వైరింగ్ గిట్స్కి మాత్రమే పని చేస్తుంది మీకు బైక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను అనేది దాంట్లో చెప్పడం జరగదు ఓకే ఫ్రెండ్స్ అది టోటల్గా టూ ట్వంటీ ఎఫ్ నాన్ ఏబిఎస్ హెడ్లైట్ ఆన్ స్విచ్ వైరింగ్ గిట్ చూశారు కదా దాదాపు నన్ను వన్ ఇయర్ నుంచి అడిగారు టోటల్గా అయితే ఇప్పటికైతే కంప్లీట్ చేస్తారు మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ జే ఇన్ జై భారత్